हेलो गायस वेलकम बैक टू अवर चैनल सिने विद एस टीम मूवी रिव्यू ऊर पेर भैरव मूवी चूसी डेप्थ रिव्यूलाम का अंतना मुझे सर मैं सब्सक्राइब क्या बेल ऐकान एक्टिवेट अलगे मैं इंस्टाग्राम को फॉलो अंदर अनलिमिटेड स्टार्ट अवर वीडियो ऊर पेर भैरव आ ऊर्जा की वेल्लो बैठक रेर अला संदीप कृष्ण इंतको तरवा एला बैठ पड़ता अने मिग स्टोरी लेने ओवराल मूवी चूस पर्वन इंतक पर्वन इन डेप्थ रिव्यूलाक कमिंग टू द फर्स्ट हाफ चाल नीट डिसेंट आ ओड ने अला बिल्कुल भैरवकन ऊर् जनल अलाक मन की सैकंड हाफ मंट फिश तो मैं एंड चाल एंगेज गैस मल्ल प्रोसीडिंग्स गैस चाल नीट प्रेजेंट एक् बोर्ड कटको चाल एंगेजिंग गैस फर्स्ट हाफ कमिंग टू द सेकंड हाफ इंटरवल इच्छे ट्विस्ट तो मंचिगा स्टार्ट मंचिगा प्रोसीडिंग्स तो अला 15 मिनट्स तरवा स्लो नरेशन तो स्क्रीन प्ले अंत ग्रिपिंग लेकपोतां मंच मन एंगेज चेयपोतां माइनस अनिपिस्तुंदी सेकंड हाफ लो क्लाइमेक्स के सिनेमा एदो मिस अयिंदि कदरा अनिपिस्तुंदी मन की क्लाइमेक्स चूसेकैते मात्रं क्लाइमेक्स अनेदी चाला अंटे चाला डिसअपॉइंटमेंट चेसिंदन्न अयिते मात्रं సినిమాలో చాలా వరకు హర్రర్ సీన్స్ ఉన్నాయి గైస్. అయిన నాకు భయపెట్టలేపోయింది. మామూలుగా హర్రర్ సీన్స్ అంటే నాకు వచ్చి కారిపోద్ది, కానీ ఈ సినిమాలో నాకు అంత భయం అనిపించలేదు హర్రర్ సీన్స్ చూసినప్పుడు. అయితే మాత్రం సినిమాలో కొన్ని కొన్ని కామెడీ సీన్స్ ఉన్నాయి, కానీ కొన్ని కొన్ని దగ్గర వర్కౌట్ అయ్యి కొన్ని కొన్ని దగ్గర వర్కౌట్ అవ్వలేదు. సందీప్ అన్న లాస్ట్ ఫ్యూ మూవీస్ కన్నా ఈ మూవీ 100 టైమ్స్ బెటర్ ఉన్నది గైస్. ఈ మూవీ ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ కానీ సీజీ వర్క్ కానీ టాప్ నాచ్ ఉన్నాయి, నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. ఎక్కడ ఆర్టిఫిషియల్ గా అనిపించుకున్నప్పుడు ఇది సీజీ వర్క్ అని ఎక్కడ తెలియలేదు గైస్. నాకైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది సీజీ వర్క్ అని ప్రొడక్షన్ వాల్యూస్. అలాగైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు, అంత బాగా చేశారు. కమింగ్ టు ద డైరెక్టర్, ఆయన అనుకున్న స్టోరీ టెల్లింగ్ కానీ ఆయన అనుకున్న విజువల్స్ కానీ చాలా నీట్ గా ఫస్ట్ హాఫ్ లో చాలా నీట్ గా ఎంగేజింగ్ గా చాలా బాగా చూపించారు. సెకండ్ హాఫ్ లో ఆయన అనుకున్న స్టోరీని కానీ అంత ప్రెజెంట్ గా ప్రెజెంట్ చేయలేకపోయారు. అండ్ ప్రొసీడింగ్స్ కూడా అంత వర్కౌట్ అవ్వలేదు. స్క్రీన్ ప్లేనే అసలు చాలా డల్ గా అనిపించింది. క్లైమాక్స్ అనేది అసలు వర్కౌట్ కూడా అవ్వలేదు. క్లైమాక్స్ అనేది అంత సాటిస్ఫాక్షన్ చేయలేదు నన్ను అయితే మాత్రం. కమింగ్ టు ద పర్ఫార్మెన్స్, సందీప్ అన్న ఇంకా మిగతా వాళ్ళందరూ చాలా అంటే చాలా బాగా చేశారు. పర్ఫార్మెన్స్ అయితే ఎక్కడ ఆర్టిఫిషియల్ గా అనిపించలేదు, చాలా అంటే చాలా బాగా చేశారు. సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సౌండ్ డిజైనింగ్ చాలా అంటే చాలా బాగా చేశారు. నెక్స్ట్ లెవెల్ అనిపించింది అసలు, చాలా అంటే చాలా బాగుంది సౌండ్ డిజైనింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఓవరాల్ గా మా సినిమా ఇచ్చే రేటింగ్ ఎంత అంటే 3/5 గైస్. ఈ సినిమాకి వెళ్ళాలనుకున్నారనుకో గైస్ ఈ వీకెండ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని మాత్రమే వెళ్ళండి. మీరు మాత్రం విరూపాక్ష అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్ళారంటే గైస్ మిమ్మల్ని అంత ఎంగేజ్ చేయకపోవచ్చు. ఊరి పేరు భైరవకోన. ఇప్పటి వరకు వీడియో చూశారు కదా, మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మా ఛానల్లోకి ఒక 3-4 వీడియోస్ చూసి మీకు నచ్చితే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని అలాగే మా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి అందులో మోర్ స్టఫ్ ఇస్తే అన్లిమిటెడ్ అప్డేట్స్ కూడా మీకు అందులో ఉంటాయి. తర్వాత మీకు ఏ మూవీస్ కావాలో ఒకసారి కింద కామెంట్ చేయండి గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.